2024లో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని టీడీపీ జనసేన కూటమి అడ్డుకోలేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. 175 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాలు మారుస్తున్నారని, ఈ విషయంలో ప్రతిపక్షాలకు ఉలికెందుకని మంత్రి ప్రశ్నించారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 60% మంది ప్రజలకు అందించామని, వారంతా తిరిగి మరోసారి తమకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని జోసన్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద శాపనార్థాలు చెప్తున్నారుగా. 151 సీట్లు మార్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారు అనేది మాట్లాడుతున్నారుగా. నేను అడుగుతా ఉన్నా, సవాలు చేస్తున్నా, ఈ సవాలును స్వీకరించండి. మీ బాబు కొడుకులు ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ఈ సవాలును స్వీకరించి ఎస్ మేము సింగిల్ గా పోటీ చేస్తామని చెప్పండి. 175 సీట్లు పోటీ చేస్తామని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామని చెప్పండి. ఆ ధైర్యం లేదు. విమర్శలు చేయమంటే పిచ్చి పిచ్చి విమర్శలన్నీ కూడా చేసే పరిస్థితికి ఆ నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఎందుకు మారుస్తున్నాము? 175 సీట్లు మా టార్గెట్. తిరిగి మళ్ళా అధికారంలోకి రావడం అనేది మా టార్గెట్ కానీ కాదు. ఒక్క సీటు కూడా మీ కలయికకు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసి వస్తే మీ ఇద్దరిని కూడా తుక్కు తుక్కుగా ఓడించి రెండు పార్టీలను కాలగర్భంలో కలిపే విధంగా చెయ్యాలనేటువంటి ఒక వ్యూహంతో. కారణం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా కాలంలో మేము అందించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాయి. ప్రజలు more than 50% ఓటర్లు, more than 60% ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారనే అంశాన్ని మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఎస్ మార్పులు చేస్తాం. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మా మార్పుల మీద ఏదేదో మాట్లాడుతున్నారు కదా, మీ పరిస్థితి ఏంటి? అసలు మీరు మార్పులు ఎప్పుడు చేయలేదు. అసలు నేను అడుగుతున్నానండి, మీరు రాజకీయంగా ఆరంగేట్రా చేసింది ఎక్కడ? కాంగ్రెస్ పార్టీలో. ఆరంగేట్రా చేసింది చంద్రగిరిలో. చంద్రగిరిలో మీరు పోటీ చేశారు, చంద్రగిరిలో గెలిచారు, కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయ్యారు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని 1983లో పెడితే తుక్కు తుక్కుగా చంద్రగిరిలో ఓడిపోయారు. తర్వాత చంద్రగిరి నుంచి షిఫ్ట్ అయిపోయారే, కుప్పానికి వచ్చారే, కుప్పంలో ఇవాళ పోటీ చేస్తున్నారే, కుప్పంలో గెలుస్తారా? మీరు తేల్చుకోమని మనం చేస్తున్నా, అసలు కుప్పంలోనే పోటీ చేస్తారా? అది కూడా క్లారిటీ లేదు. కుప్పం నుంచి పారిపోయే దశకు వచ్చారు. మీ అబ్బాయి అసలు నా తెలియకూడదండి, మీ చంద్రగిరి కదా, చిత్తూరు కదా, రాయలసీమ కదా. మీ అబ్బాయిని ఏంటండి మంగళగిరిలో పెట్టారు? ఎందుకు మంగళగిరిలో పెట్టారు? ఎందుకు మార్చారు? అది మార్పు కదా? ఆ మార్పు సమంజసం అయిందా? ఊరిని అడుగుతా ఉన్నా. ఆ మార్పుల్ని మీరు ప్రశ్నిస్తున్నప్పుడు గురివింత కింద నలు పెరగదన్న సామెతిగా ఏమిదండి, ఇంత అనుభవం ఉన్నవారు కూడా మీరు ఎలా మాట్లాడుతున్నారంటే మీకు మతి భ్రమించింది 53 రోజుల తర్వాత, రిమాండ్ తర్వాత అని అనుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. అక్కడ దాకా ఎందుకు? ఎన్టీ రామారావు గారు కుమారుడు ఉన్నాడు, బాలకృష్ణ గారు, మరి స్వగ్రహం గుడివాడు కదా. మీరు ఎందుకండి హిందూ పనులు పెట్టారు? అక్కడ దాకా రాష్ట్రం విడిపోయిన తర్వాత మీ బావమరిది గారు అమ్మాయి కుక్కటపల్లి ఎందుకు పోటీ చేసింది చెప్పండి, నాకు అర్థం కాలేదు. అక్కడ దాకా ఎందుకు మీ వదిలి గారు పురంధరేశ్వరి గారు ఉన్నారు, ఆమె నియోజకవర్గం ఏంటో చెప్పండి. మీరు గాని మీ కుటుంబ సభ్యులు కాని, ఎన్టీ రామారావు గారు కుటుంబ సభ్యులు కాని ఎక్కడెక్కడెక్కడో పోటీ చేయొచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రం అటు ఇటు మార్చుకుంటే మా సౌలభ్యం కోసం మీ ఎందుకయ్యా ఈ కడుపు మంట అని అడుగుతా ఉన్నా. చంద్రగిరి మిమ్మల్ని ఎన్టీ రామారావు గారు చంద్రగిరిలో కొట్టారు దెబ్బ, ఇక్కడ మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారు మీ అబ్బాయిని కొట్టారు దెబ్బ. అక్కడ చంద్రగిరిలో నువ్వు, ఇక్కడ మంగళగిరిలో మీ అబ్బాయి. రాసుకోండి, ఈ ఎన్నికల తర్వాత చంద్రగిరిలో మంగళగిరిలో ఇద్దరికి ఇక శంకరగిరి మాన్యాలే పట్టేటటువంటి పరిస్థితి ఉంటుందనేది మర్చిపోవద్దు. ఈ ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కాక తప్పదు, రాసుకోండి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ప్రజలకు ఎప్పుడు తమ సహాయ సహకారాలు ఉంటాయని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందించేందుకు ముందుంటామని హామీ ఇచ్చారు. దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా పేదలకు తమ వంతు సాయం చేస్తామని స్పష్టం చేశారు. పట్టుమటలో రాజరాజేశ్వరి ఆలయం కళ్యాణ మండపం పై ఫ్లోర్కు దేవినేని అవినాష్ 100,000 రూపాయలు సహాయం అందించారు. వైసీపీ నగర అధ్యక్షుడు బొప్పన భావ్కుమార్ ఆలయ కమిటీకి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, గతంలో ఇచ్చిన మాట ప్రకారం నేడు 100,000 రూపాయలు అందజేశామన్నారు. తూర్పు నియోజకవర్గంలోని ప్రజలకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని, ఆపదలో అండగా ఉంటామన్నారు. కార్పొరేటర్ చింతల సాంబయ్య మాట్లాడుతూ, దివంగత నేత దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా కళ్యాణ మండపం నిర్మాణానికి గతంలో ఆర్థిక ప్రోత్సాహం అందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఏదైతే గతంలో ఒకసారి మండపానికి వచ్చినప్పుడు పైన ఏదైతే కొత్తగా ఫ్లోర్ ఉందో దానికి సంబంధించి ఆ రోజు
పెద్ద నాగరి గారితో కానివ్వండి, సుబ్బయ్య గారితో మరో చెప్పడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత తప్పకుండా నెహ్రూ గారి పేరు మీద ఆర్థిక సహాయంగా ఆర్థికంగా ఏదైతే గతంలో మీకు ఈ మండపానికి ఏదైతే హెల్ప్ చేశారో మళ్ళీ ఆయన పేరు మీద ఈరోజు ముందుకు వస్తామని చెప్పిన ఆ రోజు చెప్పటం, తర్వాత కొంత డిలే అవ్వటం, మళ్ళీ ఈరోజు పెద్దలు బాబుకుమార్ గారి చేతుల మీదుగా ఈరోజు ఆ అమౌంట్ ఇస్తున్నారా జరుగుతుంది. అదేవిధంగా నాదరి గారు కొన్ని మెయిన్ ఇష్యూస్ చెప్పారు, ముఖ్యంగా వచ్చేసి డ్రైనేజ్ది. డ్రైనేజ్ గురించి పాపం నిరంతరం సాంబయ్య గారు గారు కార్పొరేషన్లో అధికారులతో కానీ కమిషనర్ గారితో మేయర్ గారితో అని చాలాసార్లు గారు చెప్పడం జరిగింది. 95% శాంక్షన్ అయింది కాబట్టి ఈ పని కొంచెం డిఫరెంట్, ఎందుకంటే ఆ పక్క నుంచి గారు ఈ పక్క నుంచి రావాలని చెప్పని ఒక కాంట్రాక్టర్, ఒక మంచి కాంట్రాక్టర్ కోసం కార్పొరేషన్ వారు కానివ్వండి, అది సాంబయ్య గారు గారు చూస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ విధమైన నమ్మకం అయితే మీరు గతంలో నెహ్రూ గారి మీద, బాబాకుమారి గారి మీద, ఇప్పుడు మా అందరి మీద నమ్మకం చూపించారు, ఆ నమ్మకానికి తగ్గట్టుగా ఆ పని అనేది తప్పకుండా మేమే పూర్తి చేస్తాం. కళ్యాణ మండపానికి కానివ్వండి, దేవాలయానికి కానివ్వండి, అన్ని విధాలుగా సహకరిస్తాం. ఇందాక యాంటీ చెప్పిన విధంగా 4,000 రూపాయలు మంత్లీ యూజ్ చేస్తారని చెప్పని ఉంటున్నారు కాబట్టి, ఇది ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు, సామాన్య కుటుంబాలు ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ మంచి చేసే విధంగా మీకు ఇబ్బంది కలగకుండా కమిషనర్ గారి దృష్టికి ఈ విషయం గారు తీసుకెళ్ళి ఎంతవరకు తగ్గించేసే వరకు అంతవరకు తగ్గించే ప్రయత్నం గారు మేము గారు చేస్తామని చెప్పని, ఇక ఉన్న ప్రతి ఒక్కరి గారు మీ కుటుంబ సభ్యుల్లాగా మాకు ఇబ్బంది వచ్చింది అదిగో మాకు వాళ్ళందరూ ఉన్నారు అని చెప్పిన విధంగా మేము మీకు అందరికీ సహకరిస్తామని చెప్పిన సందర్భంగా చెప్తూ, ఈరోజు 14వ డివిజన్లో రాజరాజేశ్వరి కళ్యాణ మండపం నందు ఈరోజున పైన ఫ్లోర్కి అవినాష్ గారు 100,000 రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. అదే దేవినేని నెహ్రూ గారు ఫస్ట్ కళ్యాణ మండపం శంకుస్థాపన చేసి ఆ రోజున ఆయన కంకిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఫండులో నుంచి పది లక్షలు ఇచ్చి సొంత డబ్బులు 100,000 రూపాయలు ఇచ్చిన ఘనత దేవినేని నెహ్రూ గారు. అలాగే అవినాష్ గారు కూడా 100,000 రూపాయలు ఈ రోజున ఎమ్మెల్యేగా కాకపోయినా సరే ప్రతి డివిజన్లో కూడా ఏ అయితే ఉన్నాయో, ఏ గుళ్ళు ఉన్నాయో ఆర్థిక సహాయాలు కానివ్వండి, అవినాష్ గారు చొరవగా ముందుకెళ్తూ ప్రతి నిత్యం మనుషుల్లో, ప్రతి నిత్యం జనాల్లో ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు. అలాగే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు అనేది ఇంతవరకు ఆయన అనేది ఇంతవరకు గద్దే రామ్మోహన్ అనే వ్యక్తి ఇంతవరకు ఏరియాల్లో తిరగడం కానీ ఎక్కడా కానీ లేదు. అవినాష్ గారు ప్రతి నిత్యం ప్రతి అందుబాటులో మనిషి పేరు కూడా గుర్తుపెట్టుకొని ప్రతి 21 డివిజన్లో కూడా పర్యటిస్తూ ఆయన తిరిగి అలుపెరిగిన బాటసారిలాగా తిరుగుతూ ప్రతి నిత్యం జనాల్లో ఉంటూ రేపు రాబోయే రోజుల్లో కూడా అవినాష్ గారిని గెలిపించుకొని రేపు ఈ తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారిని వైసీపీ జెండా ఎగరేసి మినిస్టర్గా చూస్తామని సభాముఖంగా చెప్తూ సెలవు తీసుకుంది. మత్స్యకారులకు జీవనోపాధిని పెంపొందించడం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని నగర మేయర్ రైన భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. నదిలో చేపలు పెంచడం ద్వారా మత్స్యకారులకు లాభం చేకూరుతుందని అన్నారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు ప్రకాశం బ్యారేజీ రిజర్వాయర్లో చేప పిల్లలను మేయర్ రాయన భాగ్యలక్ష్మి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు రిజర్వాయర్లో మత్స్య సంపద ఉత్పాదకత పెంచడానికి ప్రభుత్వం మత్స్యశాఖ ప్రకాశం బ్యారేజీ రిజర్వాయర్లో 10 లక్షల చేప పిల్లలను విడుదల చేశారన్నారు. డిసెంబర్ 18వ తేదీన సూరాయపాలెంలో 5.7 లక్షల చేప పిల్లలు, ఇబ్రహీంపట్నంలో 9.8 లక్షల చేప పిల్లలు విడుదల చేస్తారని అన్నారు. ఇలా చేప పిల్లలను రిజర్వాయర్లో విడుదల చేయడం ద్వారా సహజంగా ఉత్పత్తి అయ్యే మత్స్య సంపదకు తోడు విడుదల చేసిన చేపలు కూడా పెరిగి రిజర్వాయర్లోనూ నదిలోనూ మత్స్య సంపద వృద్ధి అవుతుందని చెప్పారు. ఈ పథకం ద్వారా ప్రకాశం బ్యారేజీలో ఉన్న 9 మత్స్య సహకార సంఘాలకు చెందిన సభ్యులకు కుటుంబాలతో పాటు 860 మంది లైసెన్సుదారులు లబ్ధి పొందుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆంజనేయరెడ్డి, రహమతున్నీసా, వెస్ట్ ఎంఆర్ఓ జాహ్నవి, మత్స్యశాఖ డీడీవీ పెద్దిబాబు, ఏడీసీ ఎస్ చక్రాణి, ఎఫ్డిఓ అఖిల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి నరేంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నిమిషం ప్రజలు ఏ రకంగా, ఏ కులానికి ఏది చేస్తే మంచిది, ఏ సంఘానికి ఏది చేస్తే మంచిది అనే ఒక మంచి ఆలోచన అన్నది ఇంతవరకు మనం ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంత యుద్ధ ప్రాతిపదికంగా ఏ ఒక్క కార్యక్రమాన్ని చేపట్టడం కానీ మనం ఎప్పుడు ఎరగవు. ఈరోజు మనకి విశాఖలోన ఏదైతే మొన్న జరిగిన అగ్ని ప్రమాదానికి వెంటనే సీఎం గారు స్పందించడం కానీ, అక్కడ జరిగిన నష్టాన్ని వెంటనే అక్కడ ఉన్న మత్స్యకారులకి తీర్చడం కానీ,
ప్రతి ఒక్క విషయంలోన ప్రతి ఒక్క సంక్షేమ పథకాల్లోనూ కూడా ఈరోజు ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటూ ప్రతి నిమిషం మనల్ని ఉద్దేశించి మనల్ని గుర్తుపెట్టుకొని మన కోసం నడుస్తున్న గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. గతంలో రాజశేఖర రెడ్డి గారిని ఎంతైతే పేద ప్రజల కోసం ఆ రోజు ఆయన ఆలోచించారో, మన పిల్లల చదువులు కానీ మన వైద్యం కానీ లేకపోతే మనకి సొంతింటి కళని కానీ లేకపోతే మనకి జీవన ఉపాధిని కానీ ఏ రకంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచించారో ఈరోజు రాజశేఖర రెడ్డి తనయుడిగా ఇంకో రెండు మెట్లు ముందుకు వచ్చి ఈరోజు ప్రతి ఒక్క కులాల వారీగా ఇంతకుముందు గతంలో మనం చూసాం ఎన్నో ప్రభుత్వాలను చూసాం ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం కానీ దిగువ తరగతుల్లో ఉన్న ప్రజలు ఏమో ఉంటున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది గమనించే పరిస్థితి ఏ గవర్నమెంట్లోనా ఏ నాయకుడికి లేదు. కానీ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు చిన్న చిన్న కులాలను కూడా ఆయన పరిశీలిస్తూ వాళ్ళ జీవన ప్రమాణాలు ఏంటి వాళ్ళ జీవన విధానం ఏంటి వాళ్ళకి ఏ రకంగా మనం ఉపయోగపడితే వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి వాళ్ళు ఆర్థికంగా బలిపడతారు వాళ్ళ పిల్లల చదువులు కానీ వాళ్ళు జీవన విధానం కానీ ఏ రకంగా మెరుగుపడుతుంది అన్న ఒక మంచి ఉద్దేశంతో ఇలాంటి ఒక కార్యక్రమాలు నిర్వహించడం చాలా మన జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం రుణపడి ఉన్నామనే నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబుకు అధికారం కట్టబెట్టాలన్నదే పవన్ కళ్యాణ్ ఆరాటమని ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. అందుకోసం తమ పార్టీని టెంట్ హౌస్ తరహాలో చంద్రబాబుకు లాంగ్ లీజ్కి ఇచ్చాడని ఎద్దేవా చేశారు. అధికారం ఇచ్చిన సమయంలో చంద్రబాబు పవన్ ఎందుకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయారని నాని ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో ఉంటూ అక్కడ ఆస్తులు కూడబెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయడం వెనుక జగన్ను ఓడించాలన్న ఉద్దేశం తప్ప మరేమీ లేదన్నారు. గడచిన 4 సంవత్సరాల క్రితం నేను చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీని ఒక వినూత్నంగా ఒక టెంట్ హౌస్ పార్టీని పెట్టారు. రాజకీయాల్లో టెంట్ హౌస్ లాంటి పార్టీ అంటే కిరాయికి అద్దెకి ఇచ్చేటువంటి, మన ఇంట్లో భోజనాలు పండగ పప్పమో ఉంటే షామియానాలు తెచ్చుకుని కుర్చీలు తెచ్చుకుని ఎట్లా తెచ్చుకుంటామో అద్దెకి, ఆ రకంగా తన రాజకీయ పార్టీని లాంగ్ లీజ్కి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తన పార్టీని లాంగ్ లీజ్కి చంద్రబాబు నాయుడుకి అద్దెకి ఇచ్చినటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. అయినా కూడా ఆయన ఒకపక్కేమో తెలంగాణలో వీళ్ళందరి ఇంట్లో అందరికి ఓటు ఉంటుంది, వీళ్ళ ఓట్లని తెలంగాణలో ఓట్లేస్తారు పవన్ కళ్యాణ్తో సహా ఆంధ్రతో రాజకీయాలు అంటారు. అంటే కాపురం అక్కడ ఓటు అక్కడ, వీళ్ళు మాత్రం వీళ్ళ రాజకీయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో. అంటే మనతోనేమో రాజకీయాలు, వాళ్ళ జీవితం అంతా కూడా వాళ్ళ జీవనం అంతా కూడానేమో పరాయి రాష్ట్రంలో. అంటే మన ఇక్కడ బ్రతుకుతే ఇక్కడ బతకరాళ్ళు. మేము చెప్తున్నాను, నేను జగన్ మరణిస్తే మా చివరి శ్వాస తర్వాత కూడా మా శవాలను కూడా ఇక్కడే పూడ్చి పెడతారు, ఇక్కడే బతుకుతాం. కానీ మీరు మాత్రం అంతా హైదరాబాదే కదా. ఎవరిదైనా పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా ఈ పేపర్లు ఈనాడు పేపరు లేకపోతే ఆంధ్రజ్యోతి పేపరు వీళ్ళందరూ కూడా వీళ్ళ ఓట్లు ఇక్కడ ఉండవు, వీళ్ళ ఆస్తులు ఇక్కడ ఉండవు, వీళ్ళు ఇక్కడ బతకరు, ఇక్కడ గాలి పీల్చరు, మనతో పాటు బతకరు. కానీ వీళ్ళు మాత్రం ఈ రాష్ట్రం గురించి ఎంత అసహ్యంగా రాయాలో, ఎంత చంద్రబాబుకు అనుకూలంగా ఏ రకంగా ప్రవర్తించాలో ఆ రకంగా ఎత్తుకెళ్ళేస్తుంటారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతుంటారు. ఏ రోజైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి ఈ రోజు దాకా చేసినటువంటి ఒక్క అంటే ఉద్దానం తీసుకోండి, పేదల ఇళ్ల స్థలాలు తీసుకోండి, లేకపోతే పోర్టులు తీసుకోండి, ఫిషింగ్ హార్బర్లు తీసుకోండి, హాస్పిటల్ తీసుకోండి, మెడికల్ కాలేజీలు తీసుకోండి, ఏది తీసుకున్నా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఎందుకు చేయలేపారు, ఎందుకు చేయలేపారు మీరు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 250,000 కోట్ల రూపాయల డబ్బుని జనానికి ఏదో ఒక లక్ష్యంతో సరాసరి నేరుగా ఒక్క పైసా లంచం లేకుండా ప్రజల అకౌంట్లోకి వేశారు. ఈ 250,000 కోట్లు ఏం చేశారు మీరు, ఎక్కడ ఖర్చు పెట్టారు? ఒక్కటేమన్నా మీరు ఒక కొత్త మెడికల్ కాలేజీ కట్టారా, ఒక కొత్త పోర్ట్ కట్టారా, కొత్త ఫిషింగ్ హార్బర్ కట్టారా, లేదా ఏం చేశారు? ఏమీ కనపడవు. ఈ డబ్బులన్నీ ఏమైపోయినాయి, ఆవిరైపోయినాయి. అప్పులు మాత్రం దండిగా తీసుకొచ్చారు, ఒక్క పని చేయలేదు. ఉద్దానంద ఏం చేశారు, ఎవరికి ఏం పని చేయని పరిస్థితి. ఇవన్నీ కూడా ఎంతసేపు ఆరాటం, పవన్ కళ్యాణ్కేమో చంద్రబాబు అధికారం మీద కూర్చోబెట్టాలని ఆరాటం, చంద్రబాబుకేమో తనకి తన కొడుక్కి బాగా అక్రమ సంపాదనతో జనం సొమ్ము దోచేసి ఇంట్లో మూటలు కట్టేయాలనేటువంటి ఆరాటం తప్పితే మరొక వీరికి ప్రజల పట్ల కించిత్ ఇంత కూడా ప్రజల పట్ల వారికి అంకిత భావం లేకపోవడం అనేది మన దురదృష్టం. మరుపుల చిట్టి కాంగ్రెస్ కార్యాలయాన్ని గత అర్ధరాత్రి కూల్చివేసేందుకు అధికారులు సన్నద్ధమవుతుండగా పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో కూల్చివేతని అడ్డుకున్నామని చిట్టి కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం అధ్యక్షులు బేసి కంఠేశ్వరుడు, పిసిసి ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ తెలిపారు. కూల్చివేత వాయిదా వేయాలని దేవాదయ మంత్రితో ఫోన్లో కాంగ్రెస్ నేతలు మాట్లాడారని, అవసరమైతే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. కొత్తపేట సర్దార్ మరుపుల చిట్టి కాంగ్రెస్ కేంద్ర కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవాలన్న నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు బేసి కంఠేశ్వరుడు, కొలనుకొండ శివాజీ,
పోతిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఏ క్షణమైనా అధికారులు మనసు మార్చుకొని కూలగొడతారేమోనని స్థానిక కాంగ్రెస్ నేతలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు తమకు మద్దతుగా వచ్చారని చెప్పారు. ఎంతో చరిత్ర కలిగిన చిట్టి కాంగ్రెస్ కార్యాలయంలో ఎంతో మంది రాజకీయ నాయకులు ఓనమాలు నేర్చుకున్నారని, ప్రస్తుతం ఈ కార్యాలయాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నామని చెప్పారు. కొన్ని సంవత్సరాల నుండి విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణతో పాటు వ్యాయామం, కరాటే శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. పైకోర్టులో తమకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో ఈ కృష్ణా జిల్లాలో ప్రముఖ పాత్ర వహించి మరి ఇదే ప్లేస్ నుంచి ఉద్యమానికి కృష్ణా జిల్లా ప్రధానంగా స్వాతంత్ర ఉద్యమానికి ఇది కేంద్రీకృతమై ఆ రోజు పెద్దలు ఆయదేవర్ కాళేశ్వర పంతులు గారు, సర్దార్ మరిపిల్ చిట్టి గారు, అలాగే ఇతర పెద్దలతో గాంధీ గారి ఆశయాల మీదుగా బ్రిటిష్ వారి మీద పోరాటంలో స్వాతంత్ర సమరంలో అందరూ కూడా ఇక్కడ ప్రతి ఇంటి నుంచి కూడా ఒక స్వాతంత్ర సమరంలో ఆ రోజు ఒక సైన్యంగా ఒక మోటివేట్తో ఆ చిట్టి గారు ఇచ్చిన మోటివేట్తో ఇక్కడ ఉద్యమం నెలకొంది. మరి ఈ ఉద్యమం చాలా గట్టిగా ఇక్కడి నుంచి ప్రబలడం వల్ల ఆ రోజు విజయవాడ అనేది ఈ వంటవన ప్రాంతమే. మరి ఇది ఈ ఆంధ్రప్రదేశ్లోని అతి పురాతనమైన ఆఫీస్ ఇది. ఈ ఆఫీస్ని సర్దార్ మరపుల చిట్టి గారి కేంద్ర కార్యాలయంగా ఇది అప్పటి నుంచి కూడా వదులుతుంది. ఈ పోరాటాలు జరిగి వారు ఎంతో సర్దార్ మరపుల చిట్టి గారు అనేది ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. మరి ఆయన ఆ రోజుల్లో ఎన్నో ఆస్తులను వాళ్ళు పేదలకి వాళ్ళకి దారాదత్తం చేసి ఉద్యమాల కోసం, అలాగే ఈరోజు మిల్క్ ప్రాజెక్టుకి ఉన్న స్థలానికి కూడా వారిని సొంత భూముల్ని దారాదత్తం చేసిన వ్యక్తి. మరి ఆయనే కాకుండా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ కూడా స్వాతంత్ర సమరంలో సమరయోధులుగా వెళ్ళి జైలు జీవితాలుగా అట్లాగి ఎన్నో కష్ట నష్టాలు వచ్చారు. అలాగే దీన్ని పురాతనమైన ఒక గుర్తుగా ఇది ఒక మెమోరియల్గా స్టాటస్గా దీన్ని సింబలికల్గా చూడాలి కానీ ఏదో పార్టీ ఆఫీస్ కింద కూడా చూడడం కాదు. ఇక్కడ గ్రంథాలయం అనేది నడుస్తుంది, అన్ని రకాలైన ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. రోజు పిల్లలకు కూడా ఇక్కడ ఉచిత వ్యాయామాలు ఉచిత అన్నీ కూడా ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. అలాగే వారికి కావలసిన యోగా కేంద్రాలు, కరాటి పిల్లలకి అన్నీ కూడా ఉచితంగా ఇక్కడ నేర్పడం జరుగుతుంది. మేము కొంతకాలం ఇప్పుడు ఇది కూడా కంప్యూటర్స్, పిల్లలకి ఉచిత కంప్యూటర్స్ అన్నీ కూడా నేర్పడం జరుగుతుంది ఇక్కడ అన్ని కేంద్రాలు. మరి ఇలాంటి దాన్ని వారు దాన్ని ఒక కొన్ని వ్యక్తిగత శక్తులు దాన్ని ఇచ్చేయాలని చెప్పి కోర్టులో వాటిలో దాన్ని ఫోకస్ చేయడం, అది ఇవాళ వేరే రకంగా వ్యాప్తి చెంది దాన్ని ఒక స్టేట్మెంట్ను పట్టుకొని ఇవాళ రావడం జరిగింది. మాకు కూడా ఇంకా అప్పీల్ చేయడానికి హక్కు ఉంది. మేము న్యాయస్థానాల్ని న్యాయబద్ధంగా ఉండడం, అహింసా మార్గంలో నడిచడం, మా పెద్దలే కానీ మా కమ్మ ఇది కానీ కాంగ్రెస్ పార్టీ కానీ స్వాతంత్ర ఉద్యమాలను మా తాతల తండ్రులు అందరూ చేశారు. మాకు నేర్పినది ఒకటే, మంచితనంగా 10 మంది వెళ్ళడం అనేది. చిట్టి గారి కార్యాలయానికి ఈ ప్రాంతంలో అన్ని రాజకీయ పక్ష నాయకులకి అటువంటి గౌరవం విశ్వాసాలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడి నుంచే ఓనమాలు దిబ్బుద్దుకొని స్వాతంత్రోద్యమం కోసం పోరాడి, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం పోరాడి, వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నతస్థాయి పదవులు చేసిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. 1900 నుంచి దీనికి కరెంటు బిల్లు కడతా ఉన్నాం. ఇప్పుడు హఠాత్తుగా లీజ్ అయిపోయిందనే పేరతోటి దీన్ని స్వాధీనం చేసుకొని తద్వారా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కమర్షియల్ లీజ్ ఇచ్చుకునే దానికోసం పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. దీన్ని కనుక స్వాధీనం చేసుకొని కూల్చివేసి వేరే వాళ్ళకి కనుక ఇచ్చినట్టయితే అధికార పార్టీలో ఉన్న ఈ సామాజిక వర్గ నాయకులు, ఈ ప్రాంతానికి నాయకత్వం వహించిన గౌరవ శాసనసభ్యులందరూ కూడా రాజకీయంగా తీవ్రంగా నష్టపోతారని చెప్పి మేము కేంద్ర కార్యాలయం తరఫున, అఖిల పక్షం తరఫున వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. దీనికి ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా సహజంగానే ఈ కార్యాలయాన్ని యథాతథంగా కొనసాగించాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీనికి సహకరించవలసిందిగా అధికార పార్టీ పెద్దల్ని, వారి ద్వారా అధికార యంత్రాంగానికి సవినీయంగా మనవి చేస్తా ఉన్నాం. మీరు ఏ విధంగా దీన్ని కనుక స్వాధీనం తీసుకుని కూల్చినట్టయితే 1 టౌన్ బంధుకు కూడా మేము వెనకాడమని చెప్పి మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మీకు రాజకీయ సమాధి కడతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఈ కార్యాలయం వెనక బేసు గారు వెనక, పోతి వెంకటేశ్వర గారు వెనక, అన్న అమర్బాబు గారు వెనక, మీ వెనక కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని, మేము ఎటువంటి త్యాగాలకు వెనకాడమని చెప్పి అన్ని స్థాయిల్లో దీని గురించి హైకోర్టు స్థాయిలో కానీ రాజకీయ పోరాటంలో కానీ మేము ముందుంటామని వీళ్ళకి సవినీయంగా మనవి చేసుకుంటా ఉన్నాం.
ఎన్నికల ముందు జగన్ అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ సహా పలు డిమాండ్లను పరిష్కరించాలన్నారు. అంగన్వాడీల న్యాయ పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. గాంధీనగర్ ధన్నా చౌక్లో చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల న్యాయ పోరాటం కొనసాగుతోంది. వారి నిరసన దీక్షకు టీడీపీ పోలట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు టీడీపీ అండగా ఉంటుందని అన్నారు. ఆందోళనలు అణిచివేయడం జగన్ ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదన్నారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి రావడం ప్రజలకు శాపంగా మారిందన్నారు. ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వాన్ని దేశ చరిత్రలో ఏనాడూ చూడలేదని చెప్పారు. టీడీపీ హయాంలో 4,500 రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని 10,500 రూపాయలకు పెంచిన ఘనత తమదేనన్నారు. అంగన్వాడీల న్యాయ పోరాటానికి తమ పార్టీ అండగా ఉండటమే కాక భవిష్యత్తులో వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, సర్వేపల్లి అమర్నాథ్ గౌడ్, దాసరి ఉదయశ్రీ, చిన్నుపాటి ఉషారాణి తదితరులు సంఘీభావం తెలిపిన వారిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళకి వాగ్దానాలు ఇచ్చాడో, హామీలు ఇచ్చాడో, ఆ హామీల అమలు కోసం 4 సంవత్సరాల 8 నెలల పాటు వేచి ఉండి వాళ్ళ రోడ్ల మీదకు రాష్ట్ర వ్యాప్తంగా మండల, జిల్లా కలెక్టరేట్లు, అలాగే నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు తమ నిరసనని వ్యక్తం చేస్తా ఉన్నారు. దేనికి నిరసన? నువ్వు చెప్పిన హామీలు అమలు చేయి బాబు, నీకు దండం పెడతావు అని చెప్పి నీకు ఇప్పటికి 4 సంవత్సరాలు 8 నెలలు గడువు ఇచ్చావు. నువ్వు ఆ రోజు ఏం చెప్పావు? పక్క రాష్ట్రాల కన్నా 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తా, రిటైర్మెంట్ బెనిఫిట్ అమలు చేస్తానని చెప్పావు, గ్రాట్యుటీ ఇస్తానని చెప్పావు, అలాగే సంక్షేమ పథకాలు అందరితో పాటు మీకు అమలు చేస్తానని చెప్పావు. ఎక్కడ ఇవాళ వాళ్ళు డిమాండ్ చేసేది ఆ నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయమనే వాళ్ళు కోరుతారు. కనీసం నువ్వు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా వాళ్ళు శాంతియుత మార్గంలో చట్టబద్ధంగా నిరసన చేస్తా ఉంటే, ధర్నాలు చేస్తా ఉంటే, వాళ్ళు ఇక్కడ కూర్చుంటే వాళ్ళ సెంట్రల్ దగ్గరికి వెళ్ళి దౌర్జన్యంగా సచివాలయ సిబ్బందిని పెట్టి తాళాలు పాల్గొ, ఇది ఎక్కడ న్యాయం? నువ్వు ఆ రోజు అధికారంలో రావడం కోసం 1,700 హామీలు ఇచ్చాడు జగన్. 1,700 హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చినాక మాట తప్పి మడమ తిప్పి ఇచ్చిన మాటని వాడుకొని వదిలేసినటువంటి వ్యక్తి వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంగన్వాడీ ఆశా వర్కర్లు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి హామీకి బలైపోయి ఉన్నారో వాళ్ళకి తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. ప్రత్యేకంగా అంగన్వాడీ మీద చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ సమస్యలు, వీళ్ళ బాధల మీద సానుకూలంగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ శిబిరాల దగ్గరికి వెళ్లి మద్దతు ప్రకటిస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ ధర్నా చౌక్ వచ్చాం, మద్దతు తెలుపుతా ఉన్నాం. రేపు చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళకి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం తాళాలు ఎవరు పాలగొడతారండి? దొంగలు తలా పాలగొడతారు. ఆ రకంగా తలా పాలగొట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. గర్భిణీ స్త్రీలకు కానీ, అలాగే బాలితలకు కానీ, పిల్లలకు కానీ జీవం పోసేది, ప్రాణం పోసేది, జీవం పోసేది అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ స్టాఫ్ వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు. చంద్రబాబు గారు 4,000 జీతాన్ని 7,000 చేశారు. చంద్రబాబు గారు 7,000 ఇచ్చే జీతాన్ని 11,500 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈరోజు విజయవాడ నగరంలో దుర్మార్గంగా దొంగల్లాగా తలాలు పలకొడుతున్నాయి. మహిళలందరూ పెద్ద ఎత్తున ఏడుస్తున్నారు. అంగన్వాడీ కేంద్రంలో పనిచేసే వాళ్ళు వాళ్ళందరికీ కూడా జీతాలు జగన్మోహన్ రెడ్డి వైసీపీ తెలంగాణలో ఇచ్చేదానికంటే 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తా అన్నాడు. ఇప్పుడు తెలంగాణలో 13,600 ఇస్తున్నారు, ఇక్కడ 14,600 జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వాగ్దానం ప్రకారం ఇవ్వాలి. మీరు సమ్మెలోకి వెళ్ళకండి, మీరు సమ్మెని ఆపేసేసి మీరు విధుల్లోకి వెళ్ళిపోండి. మేము మళ్ళీ మా మేనిఫెస్టోలో మేము రాస్తాము, రాసి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము, వస్తే అప్పుడు ఇస్తాము అని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు. ఎంత దుర్మార్గం అండి ఈ పని. అంటే మేము అప్పటిదాకా మాకు వేతనాలేమి పెంచుకోకుండా, మాకు రూపాయి కూడా వేతనాలు లేకుండా మేము వెట్టి చాకరీ చేయాలా ఈ ప్రభుత్వానికి? ఈ ప్రభుత్వం వచ్చాక 4 యాప్లు పెట్టింది, 4 గంటల వరకు టైం పెట్టారు, 4 యాప్లు పెట్టారు, అన్ని రకాల పని భారం కూడా అంగన్వాడీల మీద పెంచారు. మేము ఇంత కష్టపడుతూ ఉంటే మేము సాయంత్రం 5 అయిన తర్వాత కూడా
రాత్రి 12 వరకు సెల్లుల్లో మేము పనిచేస్తున్నాం. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మాకు వేతనం పెంచండి అని చెప్పేసి మేము అడుగుతుంటే మీరు మేము వేతనం పెంచలేము, మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి అని అంటే మళ్ళీ మేమే వస్తాము అని మంత్రులు చెప్పుకుంటున్నారు. మేము మంత్రులందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నాం, అయ్యా మీరు కేవలం సచివాలయంలో కూర్చోకండి, జనం మధ్యలోకి వెళ్ళండి, జనము ఆకలి బాధలతో ఎంత అల్లమడించిపోతున్నారో మీరు చూడండి అని చెప్పి మేము మంత్రులకు చెబుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.